అబ్దుల్ సలాంను మీరే చూశారు. కడాన వేళ బాధలు తట్టుకోలేక ఇద్దరు పిల్లలు భార్యను తీసుకుపోయి బలవంతంగా రైల్వే ట్రాక్ గట్టించి మొత్తం కుటుంబం కుటుంబమే అంతం చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఈ సమయంలో ఇంకొక పక్క అయితే ఇంకొక పక్క మీరు చూశారు, కడాన బాబాయిని కూడా చంపేసి గొడ్డలు పెట్టన్నారు. ముందు నా మీద పెట్టారు. ఏమన్నా నాకైతే ఇప్పుడు కూడా అర్థం కాల ఏంటి అన్ని. ఎక్కడ సినిమాల్లో కూడా ఎవరు అలాంటి సినిమాలు తీయలేరు, ఎవరు డిటెక్టివ్ నావల్ కూడా రాయలేరు ఈ మారిగా. అంటే ఏమనుకుంటున్నారు నాకైతే అర్థం కాల. అంటే మీరందరూ భయపడుతున్నారు, ప్రజలు భయపడతారు కాబట్టి నిన్న చూశారు ఒక ఆయన బట్టలు ఇప్పేసి చూశారు కదా. మొత్తం రాష్ట్రం అంతా వైరల్ అయింది కదా, ప్రపంచంతో చూశారు కదా. ఒక పార్లమెంట్ మెంబర్ ఎంత గౌరవంగా ఉండాలి, ఎంత ఆదర్శంగా ఉండాలి. అలాంటి వ్యక్తి డర్టీ వీడియో వస్తే ముఖ్యమంత్రిగా ఉన్నాడు వ్యక్తి బాధ్యత లేదా మీకు? నేను అడుగుతున్నా, ఇది మేము చెప్పాలా? నీకు తెలిసిన వెంటనే ఇమీడియట్గా పిలిపించి ఇది ఆడబిడ్డల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, ఆడబిడ్డల గౌరవానికి సంబంధించిన విషయం, మా మెంబరు తప్పు చేశాడని సిగ్గుతో తలంచుకోవాల్సిన ముఖ్యమంత్రి సమర్థిస్తావా నువ్వు? తిరిగి మా మీద కేసులు పెడతానంటావా నువ్వు? ఇప్పుడు మాట్లాడుతున్నారు అది వీడియో ఫేక్ అంట. ఎవడు చెప్పాడు మీకు ఫేక్ అని? మామూలుగా తెలివి ఉండే కామన్ సెన్స్ ఉండే ఎవరికి చూపించిన చెప్తారు ఫేక్ అవునా కాదా అని. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేకుండా మీరు మాట్లాడుతున్నారు. అంటే ఒకటే అనుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, మా ఇష్ట ప్రకారం నోరు బారేసుకుంటే సంస్కారం ఉండే మనందరం భయపడిపోతామని. అప్పుడు వీళ్ళ ఇష్ట ప్రకారం ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయొచ్చు, దోచుకోవచ్చు అనే ఆలోచనకు వచ్చారు. చాలా దుర్మార్గం. ఆ రోజు మీరు చూడండి, అమరావతి, అమరావతి 5 కోట్ల ఆంధ్రప్రజలకి ఒక ఆర్థిక రాజధానిగా, ఉపాధి కల్పన కేంద్రంగా ఉండాలని మనం డెవలప్ చేశాం. నేను ఒకటే ఆలోచించాను, హైదరాబాద్ను అభివృద్ధి చేశాం. హైదరాబాద్ నా కోసం చేశానా, లేకుంటే ఒక కులం కోసం చేశానా, ఒక ప్రాంతం కోసం చేశానా? కాదు. ఆ రోజు తెలుగువారి కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఒక నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోవాలి, ఉద్యోగాలు రావాలి, సంపద రావాలని ఒక నగరాన్ని నిర్మాణం చేశాం అందరి సహకారంతో. ఈరోజు దానివల్ల తెలంగాణకు ఆ రాష్ట్రానికి వచ్చిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయిందని మళ్ళీ ఇంకొక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి హైదరాబాద్తో సమానంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలనుకుంటేది నా తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి కులము మతము అన్నీ తీసుకొచ్చారు, అవినీతి అన్నీ ఒకటి కాదు. కనీసం ఒక ల్యాండ్ పోలింగ్లో భూములు తీసుకున్నాం. ఏదైతే రైతులే భాగస్వాములు రాజధాని నిర్మాణానికి, అలాంటి దాంట్లో అవినీతి జరిగిందని ఇష్టానుసారంగా మాట్లాడి కడాన 3 రాజధానులు ముచ్చట ఎలక్షన్ల ముందర ఇదే రాజధానిని ఇక్కడే చెప్పాడు, ఇక్కడే ఇల్లు కట్టుకొని ఎలక్షన్ అవుతానే 3 రాజధానులు. ఇప్పుడు 3 రాజధానులు కూడా అయిపోయినాయి, కానీ మనం అందరం కూడా బజార్లో పడ్డాం. 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల మినిమం రాష్ట్ర సంపద నాశనం అయిపోయింది. దానివల్ల రాష్ట్రం మొత్తం భూముల విలువ పెరిగేది, అలాంటి దాన్ని మొత్తం విచ్ఛిన్నం చేసేసాను. నిన్న మీరు చూశారు, నేను ఎప్పుడు మాట్లాడేవాడిని, ఒక పక్క అమరావతి ఇంకొక పక్క పోలవరం, ఆంధ్రప్రదేశ్కు 2 కళ్ళు. నిన్ననే దాన్ని చూస్తే నా మీద కక్షతో కానీ డబ్బుల వ్యామోహంతో కానీ ఆ రోజు పోలవరం ప్రాజెక్టు ముమ్మరంగా ముందుకు పోతామంటే 72% పూర్తి చేశాం, కోర్టు కేసులన్నీ పరిష్కారం చేశాం, ఫాస్ట్ ట్రాక్లో పెట్టాను. ప్రతి సోమవారం పోలవరం అనే రోజు పెట్టి నేను ఒక ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ముందుకు పోయాను. కేంద్రాన్ని మెప్పించాం, డబ్బులు తీసుకున్నాం, ఫాస్ట్ ట్రాక్లో పెట్టి ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే అది 2020కి పూర్తి అయిపోయి ఉండేది.
ఈరోజు మీకు దుగ్గిరాలు ఉంది, కొల్లిపర ఉంది. ఒకప్పుడు మీకు నీళ్ళు వచ్చేటి కాదు. ఎప్పుడైతే పట్ట సీమ ద్వారా గోదావరి కృష్ణా నదులు అనుసంధానం చేసిన తర్వాత సీజన్లో నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. తుఫాను కంటే ముందే పంట తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క ఈ ప్రాజెక్టు పూర్తి చేసి నదులు అనుసంధానం చేసి మొత్తం రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది, ఉత్తరాంధ్ర బాగుపడుతుంది, రాష్ట్రంలో మెట్ట ప్రాంతాలు ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళిచ్చి ఒక్క ఎకరా కూడా నీళ్లు లేవనే బాధ లేకుండా చేయాలని ముందుకు పోతే ఐదేళ్లలో 64,000 కోట్లు ఖర్చు పెట్టాం ఒక్క ఇరిగేషన్కు మాత్రం. ఇప్పుడు ఏమైందంటే పోలవరంలో వీళ్ళు చేసిన పనికి 19 వీళ్ళు అధికారంలోకి వచ్చారు, కాంట్రాక్టర్ని మార్చారు, ఇంజనీర్లు మార్చారు, 20లో వరదలు వచ్చాయి. వరదలో మొత్తం డయాఫామ్ వాళ్ళంతా కూడా కూడిపోయే పరిస్థితి వచ్చింది, కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది. ఇంతవరకు ఎస్టాబ్లిష్ చేయాల డయాఫామ్ వాళ్ళు ఏమైందని. పైన కాఫర్ డ్యామ్ ఒకటి ఉంటుంది, దాని కిందన లోయర్ కాఫర్ డ్యామ్ ఉంటాయి. ఈ రెండు పూర్తి చేసి నీళ్లు రాకుండా నిలబెట్టి ప్రాజెక్టు సుజావుగా చేస్తామని రెండు పెడితే వీళ్ళు వచ్చిన తర్వాత అప్పర్ కాఫర్ డ్యామ్ని పనిచేయకుండా వదిలేశారు. దానిపైన నీళ్లు వచ్చి ఈ రెండు మధ్య చేరిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ విషయం నేను చెప్పడం కాదు, పీపీఏ చాలా స్పష్టంగా చెప్పారు, అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా స్పష్టంగా చెప్పారు. మీరు మార్చొద్దండి కాంట్రాక్టర్ని, ఇంజనీర్ని మార్చొద్దండి, వాళ్ళ మీద ఆరోపణలు లేవు. మీరు మారిస్తే డిలే అవుతుంది, ప్రాజెక్టుకి నష్టం వస్తే ఎవరు బాధ్యత, రేపు ఎవరు తీసుకోలేని పరిస్థితి వస్తారు కాబట్టి అలాంటి తప్పుడు పని చేయొద్దని చాలా స్పష్టంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చెప్పింది,